బెట్టింగ్ బకాసురుల భరతం పడుతున్నారు గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు. గుంటూరు జిల్లా పిల్లుట్లలో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను గుట్టు చేశారు పోలీసులు. మొత్తం 14 మంది బెట్టింగ్ రాయులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1 కేజీ గంజాయి, 29 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్, కమ్యూనికేషన్ బాక్స్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్లో నిర్వహించిన, బెట్టింగ్లు ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ వెంకటప్పల్ నాయుడు హెచ్చరించారు. బెట్టింగ్ బకాసురుల భరతం పడుతున్నారు గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు. గుంటూరు జిల్లా పిల్లుట్లలో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను గుట్టు చేశారు పోలీసులు. మొత్తం 14 మంది బెట్టింగ్ రాయులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1 కేజీ గంజాయి, 29 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్, కమ్యూనికేషన్ బాక్స్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్లో నిర్వహించిన, బెట్టింగ్లు ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ వెంకటప్పల్ నాయుడు హెచ్చరించారు. మనకి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత చాలామందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది, సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి పదే పదే ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా అందరికీ చెప్పడం జరిగింది ఏంటంటే బెట్టింగ్ వైపు పోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు దొరికినా సరే సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొత్త కొత్త పందాలలో కొత్త కొత్త విధానం ద్వారా పోలీసులను తప్పించుకుంటా ఈ బెట్టింగ్ గేమ్ని కొంతమంది ఎక్కువ స్ప్రెడ్ చేయాలని ప్రయత్నం చేశారు. చేసిన వాళ్ళలో మనకి మీ ఎదురుగా కనబడుతున్న ఈ 14 మంది ఎక్యూజ్ని లాస్ట్ 2 డేస్లో పట్టుకోవడం జరిగింది. మనకి 21వ తారీఖున రాంబాబు అనే వ్యక్తి మనకి ఇచ్చిన సమాచారం మేరకు, ఆయన చీట్ చేయబడినప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ద్వారా జరిగిన రైడ్లో పట్టుబడిన సామాను కానీ వాళ్ళ దగ్గర రికవరీ చేసిన ఈ మెటీరియల్ అంతా కూడా మీ అందరి ముందు పెట్టడం జరిగింది. విషయాల్లోకి వెళ్తే చల్లగుండ్ల బాబురావు అలియాస్ బాబు, ఈయన సప్పుకి ఈయన మెయిన్ పర్సన్ అందరికంటే. ఈయన ఈయనతో పాటుగా ఈయన అసిస్టెంట్ గుదే భీష్మ, ఈయన కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంటాడు, డీటెయిల్స్ డేటా అన్నీ కూడా మెయింటైన్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరూ కలిపి కోయ శ్యామలరావు అసిస్టెన్స్తో ప్రధాన బుకింగ్ కింద ఉండి నిర్వాహకులుగా ఉండి A4 నుంచి A14 వరకు చెప్పబడిన మిగతా వాళ్ళందరికీ బెట్టింగ్ ద్వారా ఆశ కల్పించారు. ప్రతి ఒక్కరికి డబ్బులు పేమెంట్ చేసేటట్లు చేసి మోసం చేయడం జరిగింది. అంటే దాని యొక్క రిజల్ట్ని వారికి అనుకువగా మలుచుకుంటూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ బెట్టింగ్ కార్యకలాపాలకి వారందరినీ పార్ట్నర్స్గా చేశారు. సో చల్లగుండ్ల బాబురావు, గుదే భీష్మ, కోయ శ్యామలరావు, మధుగూరి నాగరాజు, వనమల అంజిరెడ్డి, రాయన బ్రహ్మారెడ్డి, వడ్డవల్లి సేదరావు, ఎర్రం శివారెడ్డి, మతికుంట వెంకటేశ్వరరావు, బవిరిశెట్టి విష్ణుమూర్తి, షేక్ మస్తాన్ వారి, చల్లంచెల్ల బ్రహ్మం, ఆవుల పుల్లారావు, చల్లగుండ్ల అంజయ్య, వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్లో పాల్పడిన వాళ్ళు. ఇందులో ప్రధానంగా చల్లగుండ్ల బాబురావు ఇతరు ముందు నుంచి 5 సంవత్సరాల క్రితం కూడా బెట్టింగ్ చేసుకుంది. మళ్ళీ ఆయన దీనికి పూనుకొని వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళందరి దగ్గర నుంచి 41,000 వరకు మనీ, క్యాష్, 1 లెనోవో ల్యాప్టాప్, 29 సెల్ ఫోన్స్, 1 హ్యుండై టీవీ, కమ్యూనికేటర్ బాక్స్, 500 గ్రామ్స్ NTPS యాక్ట్ కాంట్రాక్ట్ బ్రాండ్ మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల దృష్ట్యా వీళ్ళందరికీ కూడా మెయిన్ బుక్కి బెంగళూరులో ఉన్నారు. డిఫరెంట్ డీటెయిల్స్ మారుస్తూ హైడింగ్లో ఉంటూ ఎక్కడి నుంచి చేస్తున్నారు. ఆయన పేరు పూర్తి స్థాయిలో రాలేదు, అయినప్పటికీ కూడా తప్పించుకోకుండా ఉండడానికి కొన్ని డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ దృష్ట్యా బయటికి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఒక సాఫ్ట్వేర్, ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అంటే హార్స్ రైడింగ్ కోసం వాడే, హార్స్ గ్యాంబ్లింగ్ రైడింగ్కి వాటికి వాడే ఒక యాప్ని, ఒక సాఫ్ట్వేర్ని వీళ్ళు వాడుతున్నారు. అయితే మరికొంతమంది యువత దానికి చెడు బానిసలు కాకుండా ఉండడానికి కోసం, ఇన్వెస్టిగేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచడానికి కోసం ఆ ఇంట్రెస్ట్తో
ఇది ఈ రెండు కూడా ఈ రెండు అంశాలు బయటికి చెప్పకూడదని డిసైడ్ అయినాం. సో వీళ్ళందరూ చేస్తున్న పనిని వీళ్ళు ఇప్పుడే మొదలుపెట్టారు. దీన్ని మొదలుపెట్టిన వెంటనే సాకచక్యంగా చలో చాలా కష్టపడి ఒక వ్యూహాత్మకంగా పట్టుకున్న మా పిడుగురాళ్ళ పోలీసులు కానీ, సత్తెనపల్లి సబ్ డివిజన్ పోలీస్ కానీ, సిసిఎస్ తర్వాత మా టాస్క్ ఫోర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత